సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కెట్ యార్డ్లో కోవిడ్ పేషెంట్స్ కొరకు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న పడకల షెడ్, నిర్మాణ పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం, డిఎస్పి శ్రవంతి రాయ్ హెచ్చరిక. టూ టౌన్ నూతన సిఐగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన కోటేశ్వరరావు. కోవిడ్ పేషెంట్స్ కు ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేసిన లాతూర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు. కోవిడ్ బాధితులకు సౌకర్యాలతో కూడిన వైద్య సేవలు అందించేందుకు తాత్కాలికంగా 50 పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో తాత్కాలికంగా నిర్మించి తలపెట్టిన 50 పడకల ఆసుపత్రి ప్రాంతాన్ని, పరిసరాలను మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావుతో కలిసి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాలలో పడకల లభ్యత లేకపోవడం, ఆక్సిజన్ సకాలంలో అందక రోగులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 50 పడకలను తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని మయూర్ అశోక్ వెల్లడించారు. కరోనా స్వల్ప మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు ఇక్కడ చికిత్స తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ మీద కేసెస్ ఇంకా పెరుగుతున్నాయి. అందుకే ఈ డిహెచ్ తెనాలి ఇంకా ఆగ్యుమెంట్ చేయడానికి, ఇంకా స్ట్రెంగ్థన్ చేయడానికి ఒక స్టెప్ డౌన్ ఫెసిలిటీ లాగా ఇప్పుడు పెడుతున్నాము. డిహెచ్ పరిధి దగ్గర ఒక మార్కెట్ యార్డ్ పరిధిలో ఒక 100x100 జర్మన్ హ్యాంగర్ అంటారు. జర్మన్ హ్యాంగర్ అంటే ఇది స్ట్రక్చర్ త్వరగా వస్తుంది. ఇది 2-3 రోజులు ఇది మొత్తం స్ట్రక్చర్ రెడీ చేసుకొని అక్కడ 40-50 బెడ్స్ వరకు అక్కడ అరేంజ్మెంట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము. అక్కడ ఒక స్టెప్ డౌన్ ఫెసిలిటీలాగా అంటే ఈ డిహెచ్లో ఉన్న పేషెంట్, ఆక్సిజన్ ఉన్న పేషెంట్ కొంతమంది స్టేబుల్ అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ఈ డిహెచ్లో ఉన్న ఫెసిలిటీ ఇంకా కొత్త పేషెంట్ కోసం అరేంజ్ చేయడానికి ఇది ప్లానింగ్ ఉంది. ఈ ఇలాంటి స్ట్రక్చర్ మిగతా డిస్టిక్లో కూడా 2-3 స్ట్రక్చర్ ఇలాంటివి వస్తున్నాయి. ఈ గుంటూరు డిస్టిక్లో తెనాలి అండ్ నర్సరావుపేటలో ఇది ఫెసిలిటీ వస్తున్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్బి, ఇది ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ. ఈరోజు నేను అక్కడ విజిట్ చేసి అక్కడ చూశాను. అక్కడ హెలిప్యాడ్ ఉన్న స్ట్రక్చర్ కింద మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ లొకేషన్ కూడా మంచి లొకేషన్ ఉంది అండ్ ఇది డిహెచ్ నుంచి దగ్గర ఉంది. ఇది ఫెసిలిటీ వైజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇది మంచి ఉంది. తర్వాత మున్సిపల్ కమిషనర్కి కూడా నేను అక్కడ వాటర్ అరేంజ్మెంట్, తర్వాత మొబైల్ టాయిలెట్, ఏసీ ఫెసిలిటీ, ఇవన్నీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి కూడా చెప్పాను. సో ఇది ఫెసిలిటీ కూడా వచ్చి ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది స్ట్రక్చర్ రెడీ చేసుకొని మనం ఇది స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. కరోనా విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రజలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని డిఎస్పి శ్రవంతి రాయ్ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. ప్రజలు వాకింగ్ కోసం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నారని, ముఖ్యంగా యువత ఎక్కువగా అవసరం లేకపోయినా బయట తిరుగుతున్నారని, అటువంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని డిఎస్పి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు పాటించి అందరూ ఇళ్ల వద్దనే ఉండాలని డిఎస్పి శ్రవంతి రాయ్ పేర్కొన్నారు. రిగార్డింగ్ కరోనా, ప్రజలకి ఎన్నోసార్లు మేము విన్నపిస్తున్నా సరే అందరికీ అది ఆ మాట పెడచవని పడుతుంది. మేము చాలా పొలైట్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ స్టే అట్ హోమ్. ఎందుకంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఫస్ట్ వేవ్. ఆక్సిజన్ సిలిండర్స్ కొరత ఉంది అన్ని చోట్ల, ఆక్సిజన్ కొరత ఉంది, రెమ్డెసివిర్ కొరత ఉంది. ట్రీట్మెంట్ ఒకసారి ఆక్సిజన్ డిప్ అయిపోతే మనుషులు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈసారి డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా గమనించుకుని మీరు అందరూ ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటారు. ఊరికినే సరదాగా సాయంత్రం పూట వాకింగ్ ఇవన్నీ అలా చేయకండి. ఏదైనా ఉంటే మీ ఇంటి టెరెస్ మీద చేసుకోండి. మీరు ఇలా బయటికి రావడం వల్ల కర్ఫ్యూ వైలేట్ చేస్తున్నట్టు. సో కర్ఫ్యూ వైలేట్ చేస్తే ఖచ్చితంగా దాని మీద కేసెస్ రిజిస్టర్ చేస్తాం. అన్నెసరీగా మీ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. టీనేజర్ పిల్లలు తిరుగుతూ ఉంటే మాకు తప్పదు, ఒక 3-4 తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా మేము పట్టుకొని కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది.
కర్ఫ్యూ వైలేషన్ కింద. ఇంట్లో ఉండి సేఫ్గా ఉండండి, కరోనాని జయించండి. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం తెలిపారు. సోమవారం ఉదయం 11:30 జరిగే ఈ ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ నందు కోఆప్షన్ మెంబర్ల నియామకం చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలేదా నసీం పేర్కొన్నారు. తెనాలి టూటౌన్ నూతన సీఐగా కోటేశ్వరరావు ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల రూరల్లో సీఐగా విధులు నిర్వహించి విఆర్ నుండి తెనాలి టూటౌన్ సీఐగా బదిలీపై వచ్చినట్లు కోటేశ్వరరావు తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని సీఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు. 2012 ప్రమోషన్ చేసుకుని ఒంగోలు బీటీసీ వన్ ఇయర్ చేశారు. అక్కడ నుంచి నర్సరావుపేట రూరల్, అక్కడ నుంచి సత్తెనపల్లి రూరల్, తర్వాత వినుకొండ రూరల్, తర్వాత స్పెషల్ బ్రాంచ్, తర్వాత గురజాల రూరల్, చివరిగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ చేశానండి. అక్కడ నుంచి విఆర్కి వచ్చి, విఆర్ నుంచి తెనాలి టూటౌన్కి రావడం జరిగింది. నా పేరు కోడేశ్వరరావు, నేను కొత్తగా తెనాలి టూటౌన్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. తెనాలి పట్టణంలో పనిచేయటం అనేది మొట్టమొదటిసారి. తెనాలి పట్టణ ప్రజలకి తెనాలి టూటౌన్ పోలీస్ వారి తరఫున మరియు మా తరఫున విజ్ఞప్తి, తెనాలి టూటౌన్ లిమిట్స్లో పోలీస్ వారు ప్రజలతో కలిసి మమేకమై హ్యూమన్ టచ్ పోలీసింగ్ చేయడానికి మా తరఫు నుంచి మేము ప్రయత్నాలు చేస్తాం. పోలీసు ప్రజలతో కలిసి పనిచేసే విధంగా మా పోలీసింగ్ మెరుగుపరుచుకుంటాం. తెనాలి ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చి పోలీసు వారిని సహకరించవచ్చు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డివిజన్ పరిధిలో 81 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా పెరిగిన ఎరువుల ధర కంటే తక్కువ ధరకు రైతులకు ఎరువులను అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కలుపు నివారణకు అవసరమైన పిండి, మిధాని మందును 20 లీటర్ల చొప్పున ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉంచినట్లు తెలిపారు. రానున్న ఖరీఫ్ దృష్ట్యా రైతు భరోసా కేంద్రాల ద్వారా 20 క్వింటాల విత్తనాలు అమ్మే విధంగా లక్ష్యం పెట్టుకున్నామని, దీనికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించినట్లు ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. అట్లానే డివిజన్ పరిధిలో 81 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఈ రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రంలో కూడా ముందస్తుగానే వ్యవసాయ వనరులు, ముఖ్యంగా ఎరువులు, ఇంటర్నేషనల్ మార్కెట్లో అట్లానే మన మార్కెట్లో కూడా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు 500 నుంచి 700 రూపాయల దాకా పెరిగినాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి సరఫరా చేసేటువంటి ఎరువులు డిఏపి కానీ 20/20/13 కానీ, 14/14 కానీ, 10/26/26 కానీ పెరిగినటువంటి రేటుతో పోల్చుకుంటే 500 రూపాయలు తక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కొల్లిపురం మండలం, కొల్లూరు మండలం, అట్లానే దుగిరాల్లో కొన్ని గ్రామాలంటే మన కృష్ణానది ఆనుకున్నటువంటి భూముల్లో రాబోయేటువంటి వారం రోజుల్లో ఈ కంద, అదేవిధంగా పసుపు అనేటువంటి సాగు చేస్తారు. కాబట్టి ఆ రైతులను దృష్టిలో పెట్టుకొని మరి ఆ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు కూడా పొజిషన్ చేయడం అనేటువంటిది జరిగింది. ప్రతి రైతు భరోసా కేంద్రానికి కూడా 10 టన్నుల ఎరువుల్ని, అదే దానిలో ముఖ్యంగా యూరియా, డిఏపి కాంప్లెక్స్ ఎరువుల్ని మరి ఇప్పటికే పొజిషన్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు దీనందరినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. లాతూర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కోవిడ్ పేషెంట్స్కు ప్రోటీన్ ఫుడ్స్ పంపిణీ నిర్వహించారు. ఆదివారం ప్రభుత్వ వైద్యశాలలోని కోవిడ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు అవసరమైన ప్రోటీన్ ఫుడ్ను అందజేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పీపీఈ కిట్లు ధరించి బాధితులకు ధైర్యం ఇచ్చే విధంగా ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారికి అవసరమైన బలవర్ధక ఆహార పదార్థాలైన కోడిగుడ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ముసునూరు సురేంద్రబాబు సంస్మరణ సందర్భంగా లాతూర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు మరియు ఆర్ఎస్ఎస్ సేవాభారతి ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు ప్రోటీన్ ఫుడ్ అందించినట్లు తెలియజేశారు. మిత్రుడు ముసునూరు సురేంద్రబాబు గారి సంస్మరణలతో లాతూరు ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు మరియు లోకల్ ఆర్ఎస్ఎస్ సేవాభారతి ఆధ్వర్యంలో ఈరోజు కోవిడ్ పేషెంట్లందరికీ కూడా ప్రోటీన్ ఫుడ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కొంత మనోధైర్యంగా కలిగించడానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సంఘ కార్యక్రమాలు నిరంతరంగా సాగుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి 50 పడకల ఆసుపత్రి కృష్ణా జిల్లా గన్నవరంలో మొదలుపెట్టాము. దాంట్లో మైల్డ్ కోవిడ్ లక్షణాలు ఉన్న వారందరినీ కూడా, ముఖ్యంగా పేద తరగతి వారిని ఐసోలేషన్ సెంటర్గా అది మార్చడం జరిగింది గన్నవరంలో.
దాంట్లో సేవలు ఈరోజు కంటిన్యూ అవుతాయి. అలాగే ఈరోజు వీరికి ప్రోటీన్ ఫుడ్తో పాటు మిగతా కొన్ని వర్గాలకు కూడా ఫుడ్ కిట్స్ కూడా సప్లై చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. లాతూరు ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఇక్కడున్న కోవిడ్ పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాము, ఖర్జూర, ఆమ్ల, వేరుశనగ, వేయించిన వేరుశనగ పైపులు, బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటి ఒక 6 ఐటెంలు కోవిడ్ పేషెంట్లకి ఇవ్వాలని ఆశించాము. మన శ్రీనివాసరావు గారు వారి మిత్రుల సహకారంతో ఇక్కడ సప్లై చేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. కార్యక్రమంలో తుమ్మల స్థానిక్ బాబు, అవారు శ్రీనివాసరావు, పొత్తూరి ఆదిశేషు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఆదివారం తెనాలి డివిజన్ పరిధిలోని కొలిపర మండలం, అత్తోట గ్రామం దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు గ్రామంలో జరుగుతున్న ఫీవర్ సర్వే విధానాన్ని అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఈ ఫీవర్ సర్వే కార్యక్రమం పక్కాగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ జె నరసింహానాయ్, కొలిపర ఎంపీడీఓ శ్రీనివాసులు, దుగ్గిరాల ఎంఆర్ఓ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫీవర్ సర్వే కూడా జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. నిన్నటి నుంచి ఇది జరుగుతుంది. ఇది 6th రౌండ్ ఆఫ్ ఫీవర్ సర్వే ఉంది. దాంట్లో ఒక 3 రోజులు మొత్తం ఫీవర్ సర్వే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కవర్ చేయడానికి ఇది ఆదేశం ఉంది. దాంట్లో నుంచి ఈరోజు నేను విజిట్ చేశాను దుగిరాల మండల్, కొలిపార మండల్. పువర్ పర్ఫార్మెన్స్ ఉన్న సచివాలయం కూడా విజిట్ చేసి అక్కడ ఎందుకు ఇది ఇష్యూస్ ఉన్నాయి అది కూడా నేను రివ్యూ చేశాను. తర్వాత అందరు ఎంపీడిఓ, ఎంఆర్ఓ అండ్ మెడికల్ ఆఫీసర్తో టీసీ తీసుకొని కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ ఇప్పుడు బాగా ప్రోగ్రెస్ వచ్చింది. దాదాపు 65-70% వరకు ఆల్రెడీ ఫీవర్ సర్వే అయిపోయింది. నెక్స్ట్ ఇలాంటి రౌండ్ నెక్స్ట్ 15 డేస్లో ప్రతిరోజు ఇది సర్వే జరగాలి. ఆశా వర్కర్, వాలంటీర్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా ఇది మొత్తం అడిగి ఇది యాప్లో ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత సిమ్టమాటిక్ పేషెంట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ, తర్వాత యాంటిజెన్ టెస్ట్ కానీ టెస్ట్ చేసుకొని పాజిటివ్ వస్తే ఇమీడియట్గా కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ ట్రయాజింగ్ చేసుకొని ఈ పేషెంట్ కండిషన్ ప్రకారం, స్టేబుల్ పేషెంట్ ఉంటుంటే ఇంటిలో ఫెసిలిటీ అంటే హోమ్ ఐసోలేషన్. ఈరోజు దాదాపు 70% అయింది. దాంట్లో 700 సిమ్టమాటిక్ కేసెస్ వచ్చినాయి అంతకుముందు. ఇప్పటివరకు ఈ కేసెస్కు వెంటనే టెస్ట్ కూడా చేస్తున్నాము. 34వ వార్డు బాలాజీరావుపేటలోని గంట హనుమాయమ్మ సత్రం నందు ఆదివారం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి పరిశీలించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని సంజీవరెడ్డి పేర్కొన్నారు. గంట హనుమాయ్య గారి సత్రంలో ఈ కార్యక్రమం పెట్టాము. 32, 33, 34 వార్డులకు సంబంధించి కటారం, నందివేలు, ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా దాదాపు 120 మంది దాకా వచ్చారు. ఇక్కడ వీళ్ళందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇవన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరు భయపడకుండా ఈ టెస్టులు అందరూ చేయించుకోవాలి. నియోజకవర్గంలో అన్ని చోట్ల పెడతా ఉన్నారు. ఈ కోవిడ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు మన శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారు, మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ధైర్యం చెప్పి అన్ని చోట్ల అన్ని రకాలుగా ఈ కోవిడ్కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 3 చోట్ల ఈ కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయడం జరుగుతుంది. రజక పార్క్ నందు, మళ్ళా జెండా చెట్టు దగ్గర, గంట బాలాజీరావుపేట గంట హనుమాయమ్మ సత్రంలో 3 చోట్ల మనం ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ కుచుకొచ్చే ఈ పరీక్షలను ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితే ఈ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకున్నట్లయితే వైరస్ వ్యాధిని నివారించడానికి అవకాశం ఉంటుంది. టెస్టులు చేయించుకున్న తర్వాత ప్రయోగశాలకు ఫలితములు వచ్చే వరకు అందరూ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అవసరమైతేనే తప్ప మీరు బజార్లకు రావటం కానీ, కూరగాయలకు కానీ అట్లా రావడానికి అవసరమైతే తప్ప రాకుండా ఉండాలి.
కార్యక్రమంలో ఏ బాలచంద్రమౌళి, రాధిక, నల్లమ్మాయి, రోహిణి, సుందరరాణి, సుధాకుమారి, రాంబాబు, కుసుమలత, దిల్హాద్, శ్యామల, శివరామాంజనేయులు, అన్నపురెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాలలోని పిహెచ్సి సెంటర్ను సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం జిల్లా ఉప వైద్యాధికారి నరసింహనాయక్, దుగ్గిరాల ఎంఆర్ఓతో కలిసి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పిహెచ్సి నందు తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, సదుపాయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జొన్న, మొక్కజొన్న పంటల వ్యర్థాలను రైతులు కాల్చకుండా భూమిలో కలియదున్నాలని ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల వ్యర్థాలను కాల్చడం వల్ల పక్క పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈ విధంగా చేయడం వల్ల దుగ్గిరాల మండలం పెద్దపాలెం గ్రామంలో 8 ఎకరాల పంట నష్టం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించి ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. పంటలను కాల్చకుండా భూమిలో కలియదున్నట్లయితే పంటలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుందని ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు రైతులకు విజ్ఞప్తి చేశారు. మన వాళ్ళు ఎక్కువ మంది రైతు సోదరులు ఈ మొక్కజొన్న కోసిన తర్వాత పంట వ్యర్థాలని కాలుస్తూ ఉన్నారు. దయచేసి ఈ పంట వ్యర్థాలని కాల్చొద్దని చెప్పేసి మనవి. నిన్న కూడా ఈ దుగ్గిరాల మండలం పెద్దపాలెం గ్రామంలో 8 ఎకరాలు మొక్కజొన్న కాలిపోయిందని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది. ఎవరో చేసినటువంటి పొరపాటుకి మరి పంట మీద చేను ఉన్నటువంటి రైతు సోదరులు నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విధంగా చేయొద్దని రైతులందరినీ వ్యవసాయ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సలహా మండలి అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ వ్యవసాయ సలహా మండలి ద్వారా కూడా రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎకరానికి 100 నుంచి 150 కేజీల దగ్గరకు వేసినట్టయితే అది మంచి ఎరువుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎవరిని కూడా ఈ జొన్న, మొక్కజొన్న సంబంధించినటువంటి వ్యర్థాలను కాల్చొద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. స్థానిక చిన్నారూర్లోని చిట్టి అనే వృద్ధురాలికి హెల్పింగ్ సోల్జర్స్ ఆధ్వర్యంలో జీవనానికి అవసరమైన వస్తువులు, నిత్యావసర సరుకులతో పాటు 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చిన్నరావూరులో నివాసం ఉంటున్న చిట్టి అనే వృద్ధురాలి ఇబ్బందులను తెలుసుకొని ఆమెకు అవసరమైన చీరలు, దుప్పట్లు, గ్యాస్, నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించినట్లు హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయతుల్లా పేర్కొన్నారు. ఇక్కడున్న వాళ్ళు ఒక పర్సన్ మనకి ఈ ముస్లమ్మ గురించి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి మనం ఆర్థిక సహాయం చేస్తూ ఆమె ఉండడానికి ఏమీ లేకపోయినా A to Z మొత్తం ఆమెకు కావాల్సిన వస్తువులు, గ్యాస్ స్టవ్, బట్టలు, A to Z మొత్తం మంచంతో సహా మేము సహాయం చేయడం జరిగింది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఒక లిస్టు తయారు చేసి రాబోయే రోజుల్లో కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేదవారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుగా, అండగా వాళ్ళ సమస్యను తెలుసుకొని ఒక హెల్పింగ్ సోల్జర్స్ ఉంటుందని తెలియజేస్తున్నాను. అయ్యా, ఉంటానికి ఇల్లు సరిగ్గా లేదు, అద్దెకే ఉన్నాను, నాకెవరు లేరు, ఇంకా మీరే నాకు. అయ్యా, మంచి చెడు వచ్చినా ఇంకా మీరే నాకు చూసేది. అయ్యా, అన్నీ ఇచ్చారు, వండుకున్నాయి. అయ్యా, పండుకుంటానికి మంచం పోయి అన్నీ బాగా సాయం చేశారు. అయ్యా, సాయం చేశారు. కార్యక్రమంలో వర్ధన్, అనిల్, ఇస్మాయిల్, కరీముల్లా, బన్ను, మధు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కెట్ యార్డ్లో కోవిడ్ పేషెంట్స్ కొరకు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న పడకల షెడ్ నిర్మాణ పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం, డిఎస్పీ శ్రవంతి రాయ్ హెచ్చరిక. టూ టౌన్ నూతన సీఐగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన కోటేశ్వరరావు.
కోవిడ్ పేషెంట్స్కు ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేసిన లాతూర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.